ఒక్క వికెట్, ఆ ఒక్క టెస్ట్ వికెట్ కోసం 19 ఏళ్ళు 175 టెస్టులు ఎదురు చూశాడు ఈ లెజెండ్. లెజెండ్ పేరు జేమ్స్ ఆండర్సన్, ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ కూడా ఈ స్వింగ్ కింగే. కానీ ఈ పర్టికులర్ టెస్ట్ వికెట్ కోసం మాత్రం దాదాపు 2 దశాబ్దాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ వికెట్ ఏంటో తెలుసా? పాకిస్తాన్ గడ్డ మీద తొలి టెస్ట్ వికెట్. మ్యాటర్ ఏంటంటే 2003లో జేమ్స్ ఆండర్సన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు అంటే 2005లో చివరిసారిగా పాక్ పర్యటనకు ఇంగ్లాండ్ వెళ్ళింది. అప్పటి టెస్ట్ జట్టులో జేమ్స్ ఆండర్సన్ కూడా ఉన్నాడు. కానీ 3 మ్యాచ్ల ఆ టెస్ట్ సిరీస్లో ఆండర్సన్కు ఒక్కసారి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత పాకిస్తాన్లో పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశానికి పర్యటనలు తగ్గిపోయాయి. 17 ఏళ్ల తర్వాత ఓ టెస్ట్ సిరీస్ కోసం ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తోంది. ఈ మ్యాచ్లో ఇప్పటికే బ్యాటింగ్ పరంగా రికార్డులు మోత నమోదైంది. పనిలో పనిగా జేమ్స్ ఆండర్సన్ కూడా ఓ రికార్డు నమోదు చేసుకున్నాడు. పాక్ మొదటి ఇన్నింగ్స్లో కీపర్ మహమ్మద్ రిజ్వాన్ వికెట్ తీయడం ద్వారా పాకిస్తాన్ గడ్డపై మొట్టమొదటి టెస్ట్ వికెట్ సాధించాడు. ఆ విధంగా 19 ఏళ్లపాటు 175 టెస్టులు ఆడి 667 వికెట్లు తీసిన తర్వాత 668వ వికెట్ను పాకిస్తాన్ గడ్డ మీద సాధించాడు జేమ్స్ ఆండర్సన్. 40 ఏళ్ల వయసులోనూ ఆండర్సన్ బౌలింగ్లో పదును ఏమాత్రం తగ్గలేదు. కానీ ఖచ్చితంగా కెరీర్ ఆఖరి స్టేజెస్లో ఉన్న ఆండర్సన్కు పాకిస్తాన్లో వికెట్ తీయడం ఖచ్చితంగా సంతృప్తిని ఇచ్చేదే.